ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेला मीतो उंडि मी मनोवांछन नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं चाला मंदि मित्रुलु अक्क चेल्लेलु मेल्स लोनु कामेंट्स लोनु गुरुगारु मीरु चाला रकालैन तांत्रिक मोक्कल गुरिंचि चेप्पारु माकु आ तांत्रिक मोक्कलु दोरकवु माकु अंदुबाटुलो उंडि మాకు ఫలితాన్ని ఇచ్చే తాంత్రిక మొక్కల గురించి చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను మీ జీవితంలో అంటే లక్ష్మీ యోగం కలగడానికి, ఐశ్వర్యం కలగడానికి, శత్రు నిర్మూలనకి, అలాగే మీరు ఏదైతే నకారాత్మకమైన శక్తులతో బాధపడుతూ ఉండి వాటి నుండి బయటపడడానికి ఈరోజు మీకు నేను ఒక తేలికైన మూడు ఉపాయాలు చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది అలివేరా అంటే కలబంద మొక్క. ఈ కలబంద మొక్క చాలా వీడియోలో చెప్పాను, అంటే శత్రు నివారణ, వశీకరణం, ఆకర్షణ ఇలాంటి విషయాలు చెప్పాను. ఈరోజు ఈ మొక్కతో మూడు ఉపాయాలు కూడా మీకు చాలా తేలికైనవి, చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. విశ్వాసంతో నమ్మకంతో చేయండి. ఇప్పుడు ఈ అలివేరా మొక్క మనకి ప్రతి నర్సరీలో దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. దీనికి పెద్దగా కానీ మనం కష్టపడి నీళ్లు పోసి పెంచాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ఈ అలివేరా మొక్కతో పాటు తులసి మొక్కను కూడా పెట్టి, కొంతమంది వీడియోలో చెప్పారండి అలివేరా మొక్కకు కూడా దీపారాధన చేయమన్నారు, అలివేరా మొక్కను కూడా తులసి మొక్కలో పెట్టి పూజ చేస్తున్నాము అని చాలామంది చెప్పారు. దానివల్ల కలిగే నష్టాలు కూడా ఈరోజు చెప్తాను. అలాగే మూడు ఉపయోగాలు, మూడు ప్రయోగాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అలాగే మీ మిత్రులు మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సోషల్ మీడియా లింక్స్ అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వీటన్ని లింక్లు కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ కామర్స్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మనం ఈ ఉపాయాలు అంటే ఈరోజు ఉపాయంలో అలివేరా అంటే కలబంద మొక్క లక్ష్మీ యోగానికి, శత్రు నివారణకి, అలాగే మీరు ఏదైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు ఎలా చేస్తే బయటపడతారో మూడు ఉపాయాలు చెప్తాను. మొట్టమొదటిగా శత్రు గురించి చెప్తాను. ఎవరైనా సరే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మానసికంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా కూడా, అది ఎవరైనా సరే, మీరు ఏం చేయాలంటే మీరు శనివారం నాడు ఒక కలబంది మొక్క ఇలా ఒక మొక్క దగ్గరికి వెళ్ళి ఒక వేరు ఒక చిన్న మొక్క, ఇంత మొక్క మన ఈ పట్టి ఉంది కదా, ఇందులో ఒక 2 అంగుళాల మొక్కను తీసుకొని, ఇంత మొక్క తీసుకొని ఆకులో మీరు ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మీకు ఎవరైనా శత్రువు ఉన్నారో ఆ శత్రువులు నిర్వీర్యం అయిపోవాలని కోరుకొని ఈ కలబంద మొక్క ఏదైతే గుజ్జు వస్తుంది కదా, ఇప్పుడు ఇలా ఎరిస్తే గుజ్జు వస్తుంది, ఆ గుజ్జుతో ఆ చెట్టు కింద ఆ మట్టి మీద శత్రువులు నిర్మూలన అయిపోవాలి. నా శత్రువులు, అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు, నా బిజినెస్లో ఉన్నవారు వీరు తొలగిపోవాలి అని కోరుకొని మీరు అక్కడ రాయండి. మీకు వచ్చిన భాషలోనే రాయండి, తెలుగులో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఏ భాషలో రాయండి. రాసిన తర్వాత ఆ మిగిలిన ముక్కని మట్టి తీసి ఆ చెట్టు కింద పాతి పెట్టండి, కలబంద ఒక ఆకు ముక్కని. ఇది మొట్టమొదటి ఉపాయం. ఇది శనివారం నాడు చేయాలి. దానివల్ల మీకు ఎన్ని రోజులు చేయాలి ఒక మళ్ళీ మనకి క్వశ్చన్ ఉంటుంది. ఒక్క నెలలో ఒక్క శనివారం చేస్తే చాలు. ఇలా మీరు నెల నెల చేయవచ్చు, మీకు అవకాశం ఉన్నప్పుడు చేయవచ్చు. ఎప్పుడు చేయకూడదు, నెలసరి ఉన్న సమయంలో మాత్రం చేయకండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది ఎవరైనా చేయవచ్చు, మతము జాతి ఏమీ లేదు. ఇది చేయగలిగితే, దీపారాధన చేయగలిగితే చేయాలి. అలాగే రెండవది ధనం. మనకి డబ్బు రాబడి కానీ లేకపోతే వచ్చిన డబ్బు నిలబడకపోవడం కానీ జరుగుతుందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ కలబంద చెట్టు పువ్వులు పూస్తుంది, చిన్న చిన్న పువ్వులు వస్తాయి కలబంద పువ్వులు, వీటిని మీరు శుక్రవారం నాడు
మీరు ఏం చేస్తారంటే ఒక 11 పువ్వులు తెచ్చుకోండి. 11 పువ్వులు అలాగే తెచ్చుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకొని దాని మీద పెట్టి ఆ పువ్వుల మీద కొంచెం సింధూరాన్ని ఆంజనేయస్వామికి వేస్తాం కదా ఆ సింధూరాన్ని కొద్దిగా పైన వేసి మీరు లక్ష్మీదేవి నామాన్ని అంటే అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏదైనా చదువుకోవచ్చు లేదంటే ఒక బీజమంత్రాన్ని ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని అనుకుని మీరు ఆ ఎర్రటి కాగితంలో ఉన్న అదే క్లాత్లో ఉన్న ఈ పువ్వుల్ని మూటగా కట్టి ఎక్కడైతే మీరు బీరువాలో కానీ డబ్బులు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ధనం నిలబడటం లేదో ఆ ధనం నిలబడటం అనేది జరుగుతుంది. ఇది శుక్రవారం నాడు చేయాలి ఈ ఉపాయాన్ని. అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు, నాకు మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది, మా ఇంట్లో ఏదో భూతం ఉంది, మా ఇంట్లో వాళ్ళు మేమందరం కొట్టుకుంటున్నాము, మాకు చాలా భయం వేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే గురువారం నాడు మీరు ఒక గురువారం నాడు ఈ చెట్టుకున్న పువ్వులు తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్న కొన్ని రోజులకి పువ్వులు పుస్తుంది ఆ పువ్వులు తీసుకొచ్చుకొని ఆ పువ్వుల్ని గురువారం నాడు దేవుడి ముందు సేమ్ ఎలాగైతే పెట్టామో అలాగే నారాయణుడు పట్టం ముందు అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎవరైనా సరే విష్ణు స్వరూపంగా ఉన్న పట్టం ముందు ఒక ఎర్రటి క్లాత్ పెట్టి దాంట్లో ఒక 5 పువ్వులు దాంట్లో పెట్టి దాంట్లో గంధాన్ని వేసి గంధం ముందు మనకి శుక్రవారం నాడు చెప్పింది సింధూరం, ఇప్పుడు గురువారం నాడు చేయవలసిన దానికి గంధం వేయాలి. గంధం వేసి మీరు సాంబ్రాణి దీపం చూపించి ఆవును ఆవినేతతో దీపం వెలిగించి ఎక్కడ వెలిగించాలి దీపం స్వామివారి ముందు వెలిగించి మీరు ఈ మూటగా కట్టిన దాన్ని ఇంటి గుమ్మం పైన మన బయట సైడు గుమ్మరకాయ కడతాం కదా అక్కడ కానీ గుమ్మం పైన ఏదైనా మేకు లాంటిది ఉంటే దానికి పైన కట్టండి. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉందో అంటే జనాల ఏడుపు వల్ల కానీ కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉన్నా కానీ దాని నుంచి కూడా రక్షణ కలుగుతుంది. మరి ఎప్పుడు మార్చుకోవాలి ఈ పువ్వుల్ని పాడైపోతాయి కొన్ని రోజులు ఎండిపోతాయి, మీరు దీనిని పువ్వులు అందుబాటులో ఉన్నప్పుడు అంటే ప్రతి మనకి ఈ పువ్వులు ఎప్పుడు అందుబాటులో ఉన్నా చేసుకుంటూ ఉండొచ్చు, సంవత్సరం వరకు దీన్ని ఉంచుకోవచ్చు. ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ మొక్క ఎక్కడైనా వస్తుంది కాబట్టి కంపల్సరిగా దీన్ని మనం వినియోగించుకోవచ్చు. అలాగే కలబంద మొక్క చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే కలబంద మొక్కని ఏ రోజు తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే అని ఒక అనుమానాన్ని అడిగారు. మీరు కలబంద మొక్కని వీలైనంత వరకు గురువారం నాడు తెచ్చుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గురువారం నాడైతే చాలా విశేషంగా పనిచేస్తుంది. ఇంటి దగ్గర తగిలించే విధానం కానీ వీటి గురించి కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మీకు మళ్ళీ నేను కొత్త విషయాలు దీని గురించి చెప్తాను. ఈ 3 పరిహారాల్లో మీరు ఏది చేయగలదో చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.